అది మన బంగ్లా అవును అప్ప చాలా పెద్దది ఎంత బాగుందండి లోపల పోదాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వీళ్ళంతా ఎవరండి పడవాళ్ళ కాదు ఇంటి వాళ్ళు ఇది ఎక్కడికండి మన ఇంటి దారి మరి రారాని రారాని ఏమండి మన బంగ్లా అద్దెకిచ్చి మీరు దీంట్లో ఉంటున్నారా కాదు ఈ గదిలో నేను అద్దెకుంటున్నాను అంటే మనకి బంగ్లా లేదా ప్రస్తుతానికి లేదు మరి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తుంది చూపిస్తాగా నారాయణ 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 ఇక్కడనే ఉన్నానండి ఎన్నిసార్లు పిలుస్తారు అబ్బా రెండు కాబయ్యా పరమేశ్వరుని పని రాముండి వాడు పిలిస్తే రాడండి చంపుతున్నావాటింగ్ బాగున్నారా భావి భారత పౌరులారా మీరు కట్టిన 10, 20, 50 చీటీలు మీ కళ్ళ ముందే ఇప్పుడే ఇక్కడే తెరుస్తున్నాం ఎవరు నెంబర్ వచ్చే వాళ్ళు ఈ వారానికి మాత్రమే అదృష్టవంతులు మా కమిషన్ ఫోను మిగిలిన డబ్బు మీకు ఇచ్చేస్తాం ప్రతిసారి మీరు చెప్పేది ఇదే కదా ముందు చీట్లు తీయండి డబ్బా తెరవండి నోట పదకొండు ఎవరు మీరే ఎవటయ్యా నువ్వు నోట పదకొండు ఎవరయ్యా వెరీ గుడ్ 10 రూపాయలు వచ్చినాయి కమిషన్ ఫోన్ మిగతా 2 రూపాయలు ఇవ్వ సెకండ్ ప్రైజ్ తీయండి ఇది 69 కాదు తిప్పి చూడండి 96 ఎవరిది ఏమిటి ఈ ముసలైన పిల్లల్ని మోసం చేస్తున్నాడండి ఇదిగో అమ్మగారా అవును అయితే నమస్కారం రామదాస్ గారు నేనే చిన్న కుమార్ నారాయణ్ని నమస్కారం ఇంతకు మీరు చేసే వ్యాపారం పిల్లల చేత 10 పైసలు 20 పైసలు చీట్లు కట్టించి పొదుపు మనం నేర్పుతూ మన కమిషన్ మనం తీసుకోవడం అదేంటండి 10 రావచ్చు 10 పోవచ్చు అన్నారు పైసలే అందులో తప్పే ఉంది 10 మంది పిల్లలు చీట్లు కట్టి 10 వస్తాయి మానేస్తే 10 పోతాయి దాని మీద మీకు వచ్చే ఆదాయం ఈ బస్సులో 500 అంటే కొద్దిగా కష్టమే గాని ఈ వ్యాపారం ఇలాగే ఉండదుగా పిల్లలు పెరిగిన కొద్దీ చీటి పెరుగుతుంది దాంతో మన ఆదాయం కూడా పెరుగుతుంది అవును మేడం మీకు బిడ్డలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి ఈ చిట్టు పంట కబడి పెద్ద బ్యాంకుగా మారిపోతుందండి చూడండి ఏ వ్యాపారం అయినా మొదటి ఇలాగే ఉంటుంది నువ్వే కంగారు పడకు ప్రస్తుతానికి మీ నాన్నగారు ఇచ్చిన కట్టం ఉందిగా దాంతో మన వ్యాపారం పెంచి నేను లక్షాధికారిని చేస్తాను మళ్ళీ ఏం తగ్గొచ్చిందేమిటి తగు లేకపోతే నీ ఇంటి రాకూడదు ఏమిట్రా తగు లేకపోతే అసలు నీ బండి కదలదు కదరా తగు లేకనో ఇవాళ బండి కదిలింది అదేమిటి ఏముందరా ఇన్నాళ్ళు మా అమ్మాయి ఉండేది కనుక మీ అమ్మాయి దాన్ని ఏదో ఒక మాట అనేది అది తీసుకొచ్చి నాతో చెప్పేది నేను నిన్ను ఏదో ఒక మాటనే తృప్తి పడేవాడిని ఇప్పుడు ఆ తగు ఏది తృప్తి ఏది నీకు తగు కావాలనుకుంటే నీకుతే కావాలిట్రా నువ్వేం బాధపడుకు కావాలంటే తీరిక దొరికినప్పుడల్లా నేనే వచ్చి తగదా పెట్టుకుంటాను ఏమిటి నువ్వు నాతో తగదా పెట్టుకుంటావా ఎన్ని గుండెలా నీకు అవునరా గుండెలు నాకు ఉంగరాలు నీకు నీకే గుండెలుంటే నా కూతురు కంటే ముందు నీ కూతురే పెళ్లి చేసేవాడు రా నా కూతురు పెళ్లి చేయలేకపోవడానికి కారణం నా గుండెలు లెక్కదు రా కట్టం లేకుండా చేసుకునే మగ గుండె దొరకపోవడం వల్ల అసలు నువ్వు ఎదిగిన గారా దొరకడానికి ఒక్క పోడు బడిషోడా ఏడ్చలేవా 100 సంబంధాలు చూశాను అందరూ కట్టానికి కాసిపడే కిరాయిగాళ్లే తప్ప ఆడదాన్ని అర్థాంగిక స్వీకరించే మగాడే కనిపించలేదు అంటే ఇప్పటికైనా అర్థమైనట్రా డబ్బులో ఉన్న విలువ ఏమిటా డబ్బు విలువ ఇప్పుడు కదరా చిన్నప్పటి నుంచి తెలుసు కాకపోతే దాన్ని సంపాదించడానికి ఆత్మను చంపుకోవటం మాత్రం నాకు తెలియదు అబ్బా నీకే ఉందరా పెద్ద ఆత్మ నువ్వేమీ చంపుకోనక్కర్లేదు నేను చెప్పినట్టు వింటాను ఏమిటి అది రేపు అమ్మాయిని చూడడానికి పెళ్లివారు వస్తున్నా పెళ్లివారా అవును కట్నం అడిగే వాళ్ళైతే గడప కూడా ఎక్కడానికి లేదని చెప్పావా లేదా చెప్పావా అన్నిటికీ ఒప్పించే తీసుకొస్తున్నాను మరి మాట్లాడక ఏర్పడాలని చూసుకో సరే సరే ఎప్పుడన్నావురా రేపరా అన్నయ్య అన్ని విషయాలు నచ్చాయి గనక ఇక అసలు విషయానికి వద్దాం అసలు విషయం అదేనండి కట్నాలు కానుకలు కట్నం మా అమ్మాయే కట్నం ఆమె మీ ఇంటికి రావడమే కానుకని చెప్పాను కదట పెళ్లి కొడక ఓ చెప్పారండి కట్నం అంటే కట్నం కాదండి కుర్రాన్ని ఇన్నాళ్ళు చదివించాం కదా ఆ ఖర్చులు మాత్రం ఇమ్మంటున్నాం అంతే
మరి మా అమ్మాయిని కూడా ఇన్నాళ్ళు చదివించి తిండి బట్టా పెట్టి పోషించాం కదండి, మరి ఆ ఖర్చులు మీరుస్తారా? అయ్యో అదేమిటండి, మీ బిడ్డను మీరు చదివించుకోరా పోషించుకోరా? ఆహా, అయితే కుర్రాడు మీ బిడ్డ కదా? బిడ్డ అంటే వాడు మగాడు. మగాడా? అయితే ఆడదానిలాగా పడి ఉండటానికి డబ్బు కావాలంటారు. ఇప్పుడు సత్యం లేకపోతే ఆరో చెప్పింది ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది. నేను మాట్లాడతాను, ఊరుకోరా. ఏమయ్యా పెళ్లి కొడక, కట్నం కానీ లేకుండా చేసుకుంటానని ఒప్పునే కదా నువ్వు బయలుదేరింది? అవునండి, కట్నం నాకు వద్దనా గానీ మా అమ్మకు వద్దలేదు కదండి. అంటే కట్నం మీ అమ్మకి, అమ్మాయి నీకునా? అవునండి. రేపు ఖర్చు అత్తగారిది, ఆదాయం అమ్మగారిది అని కూడా అంటావు? మా అమ్మారం అంటే అంటారండి. అయితే అమ్మ దగ్గర ఉండకు ఇంకా నీకు పెళ్ళెందుకయ్యా? మా అమ్మ వద్దంటే మానేస్తానండి. అయ్యో అయ్యో అదేమిటండి, అసలు పిల్ల తండ్రి మాట్లాడకుండా మధ్యలో మీరేమిటండి? వారే నేను, నేనే వాడు. ఇంకా మాట్లాడాలంటే మరే ఎవరా ఈ పిల్లగాడు? మరో పిల్ల దొరకదాయే? నీ కొడుకు తప్పితే మాకు ఇంకో పిల్ల కొడుకు దొరకరాయే? దొరకచ్చు దొరకచ్చు. మర్యాద కూడా మర్యాద మీకే కాదు మాకు. రారా అంటుంటే సత్యం, వాళ్ళు ఆనాడు నా దగ్గర మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు మాట్లాడిన మాటలు వేరు. నేనేమైనా పొరపాటు చేశాననుకుంటే నన్ను క్షమించరు. అబ్బే, ఇందులో నీ పొరపాటే ఉందా? అభిమానంగా ఒక తండ్రిలాగా ప్రవర్తించి నాకు ప్రాణశీలత కల్పించుకున్నావు. కాకపోతే తల్లి లేని నా బిడ్డకు మరొక ఇల్లు చూపించలేకపోతున్నానేరా నా దిగులంతా. నాకు లేని దిగులు నీకెందుకు నాన్నా? నొసట రాసుంటే పెళ్లి దానంతటికి అదే జరుగుతుంది, లేదా మగరాయిడ్లాగా తండ్రికి ఏ తలవంపు లేకుండా ఇలాగే బ్రతుకుతాను. అంతేగాని మళ్ళీ నాకు పెళ్లి ప్రయత్నాలు చేసి మీరు అవమానపడి నన్ను అవమానపరచకండి. అవును నాన్న, అలా బ్రతకడానికి వీల్లేదనుకుంటే నన్ను ఒకేసారి చంపేయండి, అంతేగాని పెళ్లి చూపుల పేరుతో అంచెలంచెలుగా నన్ను చంపకండి నాన్న, చంపకండి. మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటిది బాబు? మీరు నన్ను అపార్థం చేసుకోనంటే ఒక మాట చెబుతాను. చెప్పు. నాకు తల్లిదండ్రులు తోబుట్టువులు ఎవరూ లేకపోయినా మంచి కుటుంబంలోనే పుట్టాను. పెద్దగా చదువుకోకపోయినా తల్లిదండ్రులు ఇచ్చిన శక్తి, దేవుడిచ్చిన విద్యతో భార్యాబిడ్డలను పోషించుకోగలను. నా మీద నమ్మకం ఉంటే, మీకు అభ్యంతరం లేకపోతే, మీ అమ్మాయి గారు ఇష్టపడితే నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు పెళ్లి చేసుకుంటావు బాబు? మీ పరిస్థితిని అలుసుగా తీసుకుని సాహసించాననుకుంటే నన్ను క్షమించండి. నిన్ను క్షమించడం కాదు, దేవుడు లాంటి నిన్ను ఇంట్లో పెట్టుకుని ఎక్కడెక్కడో తిరిగినందుకు నన్ను క్షమించమని కోరుతూ నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. ఇప్పటికైనా నవ్వరా? ఆగండి, ముందుగా నాకు మొక్కండి. అవునమ్మా, వాడి కూతురు పెళ్లికి ముందుగా నాకే మొక్కించాడు, అందుకని వాడికి మొక్కండి. రే, పదులు తీర్చుకోవడానికి నేనే మొక్కించుకోవడం లేదురా, ఇది నా కొడుకు పెళ్లి, అందుకని ముందుగా నాకు మొక్కాలి. అర్థమైందా? అయిందా పెద్ద, ఆశీర్వదించు. అలా అన్నా బాగుంది. చూడండి బాబు, కంపెనీ పిల్లలతో 100 కాలాల పాటు చల్లగా వర్దిల్లండి. మీరిద్దరూ కలకాలం అన్యోన్యంగా హాయిగా ఉండండి. రాము, ఈ రోజు నుంచి నేను నీ తండ్రిది,
నీ మామ ఏమైనా అవమర్యం చేస్తే వెంటనే నాతో చెప్పాయి, వాడి సంగతి నేను చూస్తాను. అవును రాము, వాడి కూతురు పెళ్ళై కాపురానికి వెళ్ళిన దగ్గర నుంచి మా ఇద్దరి మధ్య తగాదా పెట్టేవాళ్ళు కరువయ్యారు. ఆ లోటు నువ్వు తీర్చి వాడి నోటి కాస్త పని పెట్టు. అంటే నేనంత నోటు తుత్రం అనేనట్లా నీ ఉద్దేశం? కాదురా, నాలిక తేటగాడి. నేను తగాదా పెట్టకుండానే మీలో మీరే ఇలా పోట్లాడుకోవడం ఏం బాగాలేదు. ఇంటికి వెళ్ళాక తీరిగా పోట్లాడుకుందరు కానీ మజ్జిగ బదులు పెళ్లి పాయసం పెట్టిస్తానండి. అలాగేనమ్మా, ఒరే పాయసం తాగిన తర్వాత నేను సంగతి చెప్తాను. అలా అన్నావు బాగుంది, పద పదవా రామా.